జీలిమామిడాడలో గత వారం రో కురిసిన వారి వర్షాలకు నీటి మునిగిన పూర్తిగా నష్టపోయిన పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే నల్లవిల్లి రామకృష్ణారెడ్డి పెదపూడి మండల నాయకులు. ఈరోజు రాష్ట్రంలో జూలై ఆగస్టు సెప్టెంబర్ మూడు నెలల్లో కూడా విపరీతమైన వర్షాలు తుఫాన్లు రావడం మూడు సార్లు ఈ ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం చాలా తీవ్రంగా జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందన అంతంత మాత్రంగానే ఉంది. కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో ఎక్కడా సమీక్ష నిర్వహించలేదు. ఏ విధంగా ఈ ప్రకృతి వైపరీత్యాల్లో రైతులకు సహకారం అందించాలి, రైతులకు ఏ విధమైన ప్రభుత్వం తరపు నుంచి సహకారం అందించాలనే దానిపైన కనీసం సమీక్ష లేకపోవడం వలన ఇవాళ తీవ్రమైన వర్షాలు గత నెలలో రావడం దాదాపు వారం 10 రోజులు వరి పొలాలు ఇతర పంటలు నీటిలో మునిగిపోయిన పరిస్థితుల్లో ఇవాళ రైతులు కోతలకు సమయానికి కోతలు కోస్తూ ఇవాళ వరి పరిస్థితి చూస్తా ఉంటే కనీసం 30% కూడా ఈల్డింగ్ రాని పరిస్థితి వచ్చింది. తొలకరిలో సాధారణంగా 40 బస్తాలు పండేది. ఆ 40 బస్తాల పంట చేతికి రాకుండా ఇవాళ 10 నుంచి 15 బస్తాలు మాత్రమే వస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే దారుణంగా ఉంది పరిస్థితి. ఇవాళ కూలీ 1000 రూపాయల కూలీ, ఒక ఎకరం కోత పూర్తి చేసుకోవడానికి ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి ఎకరానికి 10 మందిని పెడితే అక్కడికే 10,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితుల్లో రైతుకు ఏమాత్రం మిగిలిన పరిస్థితి.